జేఎన్ఎం న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన సుబ్రహ్మణ్యం మెమోరియల్ ట్రస్ట్ వైఎస్ఆర్ ముఖ్య కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం అకాల మరణంతో ఆయనకు రావాల్సిన వేతన భత్యమును మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు మెమోరియల్ ట్రస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినది. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో సుబ్రహ్మణ్యం ఐఏఎస్ మెమోరియల్ ట్రస్ట్ ట్రెజరర్ ఎస్ తిరుపతయ్య మాట్లాడుతూ, హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ముఖ్య కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ మరణించడంతో ఆయన మరణానంతరం పనబాక కృష్ణయ్య ఆయన స్మారక సంస్థ అతనికి అయితే ఆయన పదవి విరమణ జూన్ 2030 మనం వరకు పూర్తి కంప్లీట్ శాలరీ ఏర్పాటు ఇవ్వటం జరిగింది, మంజూరు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దీని మీద ప్రత్యేక శ్రద్ద వహించి అవి మంజూరు అవడానికి సహకారం అందించిన మా సంస్థ అధ్యక్షుడు అనురాగ కృష్ణయ్య గారికి మరియు సతీమణి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి బండారు లక్ష్మి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సంస్థ మెంబర్లుగా ఉండి మేము మెమోరియల్ నిర్మించాము. దాని మెమోరియల్ అభివృద్ధికి కూడా ప్రభుత్వ సహాయం కావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వానికి మేము ప్రపోజల్ కూడా పంపించాము సార్. ఆసన్న హస్తం కోసం ఓ అభాగ్యని వేడుకోను. సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు గ్రామంలోని చేనేత కుటుంబానికి చెందిన కొంపల సుబ్రహ్మణ్యంకు 2 కిడ్నీలు చెడిపోవడంతో తన కుటుంబాన్ని పోషించలేకపోగా ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆసన్న హస్తం కొరకు ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం నెల్లూరు రంగనాయనపేట ప్రాంతంలోని ఇసుకుడంకలో నివాసం ఉంటున్నారు. తన కిడ్నీ ఆపరేషన్ కొరకు దాతల సహాయం అందించాలని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఐరన్ ఇంజక్షన్లు, రక్తం బట్టి ఇంజక్షన్లు, ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్ బట్టి డబ్బులు అసలు సకాలం లేదు మా దగ్గర. దానివల్ల మేము మన్నారుపల్లూరులో సూళ్లూరుపేట లో చేనేత కార్మికుడిగా ఈయన అక్కడ గత 10 సంవత్సరాల నుంచి అక్కడే కాపురం ఉంటూ అక్కడే చేనేత మగ్గం పైన జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆ ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి 10వ తరగతి వరకు ఆ అమ్మాయిని చదివించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న ఆ ఇల్లును కూడా అమ్ముకొని హాస్పిటల్కి అతను 2 కిడ్నీలు చెడిపోయిన కారణంగా వాళ్ళు మరీ దీనస్థితికి రావడం జరిగింది. ఒకరోజు వాళ్ళ ఫాదరు మా దగ్గరకు వచ్చి, అయ్యా మా బిడ్డల్ని ఈ విధంగా మా కూతురు మా దగ్గరకు వచ్చి వాళ్ళని ఏదో ఒక విధంగా ఆదుకోవాలయ్యా, వాళ్ళ పరిస్థితి ఇద్దరు ఆడపిల్లకాయలు, మీరే జాగ్రత్తగా చూసుకోండి, మేము మా పరిస్థితి చూస్తే నాకు హార్ట్ పేషెంట్ అని చెప్పి వాళ్ళ కూతురు అన్నదంట. వాళ్ళ అల్లుడు పరిస్థితి 2 కిడ్నీలు చెడిపోయి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అతను కాళ్ళుతో కూడా ఉబ్బిపోయి నారాయణ హాస్పిటల్లో, విజయవాడలో, ఆడ నుంచి వచ్చి మద్రాసులో, చెన్నైలో, విజయ హాస్పిటల్లో, అన్ని హాస్పిటల్లో చూపించుకొని ఇప్పుడు దీనస్థితికి ఒక ఇక్కడ రంగనాయపేటలో ఒక చిన్న ఇంట్లో కాపురం ఉంటూ అద్దె కూడా కట్టి కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలు ఇద్దరు ఆడపిల్లకాయలని 10వ తరగతి వరకు చదివించి వాళ్ళని కూలి పనికి పంపించి ఆ ఆధారంతో వాళ్ళు జీవించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మా తరపున చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా మా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి, మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే దీనస్థితికి వాళ్ళు దిగజారారు. నాకే అసలు దాన్ని సర్ది చెప్పాలన్నా కానీ బాధగా ఉంది. అందుకని మా చేనేత సొసైటీ ద్వారా వాళ్ళకి ఏదో ఒక రూపంలో మేము హెల్ప్ చేయాలని నేను ఒక 5,000 రూపాయలు ఇప్పుడు నా దగ్గర సమయానికి లేకపోయినా కానీ చెక్ రూపంలో నేను వాళ్ళకి అందిస్తున్నాను. తమ సమస్యల పరిష్కారం కొరకు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన 108 సిబ్బంది. Justice! Down, down, down! Down, down!
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి మంజిరెడ్డి ఉద్యోగసన్న జరిగింది. ముఖ్యంగా వచ్చేసి మా డిమాండ్ల మీద పరిష్కారం కోసం ఈ యొక్క సమస్యలు చేస్తా ఉన్నాము. ఈ రోజు మేము బట్టలు ఇప్పుకొని వీధుల్లో పడే పరిస్థితి ఈ జీవికా యోజన సంస్థ గాని అటు గవర్నమెంట్ ప్రభుత్వం గానీ ఈ రకంగా మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద పడేసింది. తక్షణమే మా యొక్క సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా వివిధ వర్గాల వరకు తెలియజేస్తున్నాము. మా యొక్క డిమాండ్లు కనీస వేతం 15,000 పెంచాలని గత 20 రోజుల నుంచి హైదరాబాద్ లో కూడా సమ్మె చేస్తా ఉన్నారు. అదేవిధంగా 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్తా ఉన్నాము. ఈ రోజు 12 గంటల పని విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ యొక్క 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా మన లేబర్ కమిషన్ కోరాము. అదేవిధంగా ఉద్యోగులు వేధింపులు చేస్తా ఉన్నారు. ఈ రకంగా వేధింపులు చేస్తూ ఉద్యోగంలో ఉన్న వాళ్ళని తీసేస్తూ ఈ రకంగా కక్షగాధించి మా మీద ఈ రకంగా చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము ఈ 12 గంటలు పని చేస్తా ఉన్నాము, మాకు వేతనాలు సరిగ్గా చెల్లించమని పదే పదే అడుగుతా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తా ఉంది. ఈ రోజు ఈ నెల్లూరు జిల్లా వంటి సిబ్బంది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 752 అంబులెన్సులు కూడా ఆగిపోవడం జరిగింది. ఈ జీవిక యాజమాన్య యొక్క అరాచకాన్ని అరికట్టడానికి మా యొక్క 752 అంబులెన్సులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా జీవిక యజమానికి మేము తెలియజేసే ఏంటంటే సార్, మా సమస్యలను వెంటనే పరిష్కరించి మమ్మల్ని వెంటనే కూడా విధుల్లో తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా 8 గంటల పని విధానం అమలు చేయాలి. ఈ సస్పెండ్ అయిన వాళ్ళందరినీ కూడా విధుల్లో వెంటనే తీసుకోవాలని నేను తెలియజేస్తాను. ఇదే విధంగా మా సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఈ యొక్క రాష్ట్ర రకాలు ధర్నాలు విపరీతంగా చేస్తా ఉన్నాము. ఈ రోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం ఏంది, మా ఈఎంటీలు పైలట్లు లేకుండా పోలీసు వాళ్ళ చేత ఈ రకంగా దౌర్జన్యంగా అంబులెన్స్లు నడిపిస్తా ఉన్నారు. వాళ్ళకి మేము అడుగుతున్నాం, ఈ రోజు వాళ్ళకి అసలు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లేకుండా అంబులెన్స్ తీయడానికి అర్హత లేదు. ఒక హైవీ లైసెన్స్ డ్రైవర్ అర్హత లేకుండా డ్రైవర్ తీయలేదు. హోంగార్డులు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రోజు చాలా మంది ప్రాణాలను తీసేస్తా ఉన్నారు. ఉదాహరణగా నిన్న జరిగినటువంటి నెల్లూరులో యాక్సిడెంట్ జరిగింది రైల్వే స్టేషన్ దగ్గర. ఆ యాక్సిడెంట్ అప్పుడు ఫోన్ చేస్తే 25 నిమిషాల్లో కూడా అంబులెన్స్ రాని పరిస్థితి ఉంది. అట్లాంటి సమయంలో అతను చనిపోవడం కూడా జరిగింది. ఈ యొక్క విషయాలను కూడా మేము మీడియాపరంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అందరూ రాజకీయ పార్టీలు అయితేమి, స్వచ్ఛంద సేవా సంస్థలు అయినా ఇవంతా కూడా మాకు సహకరించి మా యొక్క సమ్మెను విజయవంతం చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం.